वेलकम टू इंदारप श्रीनिवासराव यूट्यूब चैनल मन अनंतपुर जिला चट्टूर मंडलम लिंगदीर्लपल्ली ग्राम में रंगनाथ गार तो उन्ना सो वीर तुम एकराल अल्ल नेरेडु सागु चेस्तुन्नारु सो वीर की दी तो काकेर मूड एकराल सागु चेस्तुन्नारु तर्वाता अदि खर्जूर सागु चेस्तुन्नारु ऐदु एकराललो सो विधंगा अनेक रकाल पंटलु सागु चेस्तुन्नारु सो मुख्यंगा इंदुलो मनमु अल्ल नेरेडु सागु योक्क लाभ नष्टालु इंदुलो चेपट्टवलसिन यजमान्य पद्धतुलु सो एटुवंटि नेलालु वीटिकि अनुकूलमु एटुवंटि वातावरण परिस्थितुलु वीटिकि अनुकूलमु अल्ल नेरेडु सागु चेसे रैतुलु कूडा मनकु खर्जूर रैतुलु मादिरिगा चाला तक्कुव उंटारु बट इक्कड ई अनंतपूर् एरियालो रायलसीमलो कोंत उंडवच्चु बट चाला तक्कुव मोत्तंलो इदि रैतुलु सागु चेस्तुंटारु बट ई अल्ल नेरेडु सागुलो మనకి ఎటువంటి మనకు యజమాని పద్ధతులు చేపట్టాలి ఎటువంటి జాగృతలు తీసుకోవాలి వీరి యొక్క అనుభవాన్ని మనము ఈ వీడియోలో మొత్తం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ఇప్పుడు మీ మొత్తం వ్యాపార భూమి ఎంత ఉన్నది? మీరు ఎన్ని సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నారు? మొత్తం నా భూమి వచ్చేసి 45 ఎకరాలు ఉంది సార్. నేను వ్యాపారం అంటే మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ కాలం నుంచి చేస్తున్నారు. కానీ ఇంత ఇది లేదు వాళ్ళకి. ఎప్పుడు వర్షాలు తక్కువ ముందుకి ఇంట్లో పొమ్మన్న నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది సార్. చదువుకోని చెప్పారు నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది. వద్దు వ్యవసాయం అయితే ఫ్యూచర్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ అయితే స్కూల్ కాలేజ్ జాబ్ మూడే చూస్తాం మేము. లైఫ్ లో ఇంకేం చూడలేము. వ్యవసాయం అయితే చేసుకుని ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఇక్కడే ఉండొచ్చు. మా నేను మళ్ళా జాబ్ చేసుకుని మీనొక్క దగ్గర వాళ్ళొక్క దగ్గర ఏంది సార్ అవసరం లేదని చెప్పింది. అప్పుడే మీకు ఆలోచన అప్పుడే నాకు ఫస్ట్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ టెన్త్ లో డ్రైవింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఫార్మరింగ్ అందుకే వెళ్ళాలి. అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇందులోకి వస్తా అంటే మరి మీ ఫాదర్ చదువుకోవాలి కదా, ఇది అగ్రికల్చర్ ఎందుకని అన్నారా లేదా? చదువుకున్న వాళ్ళు నా ఇప్పుడు నా చేతిలో చదువుకున్న వాళ్ళే వాళ్ళే ఈ లైఫే వద్దరం మాకు అనిపిస్తుంది వాళ్ళకి. టీచర్స్ నా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్ స్టూడెంట్స్ బయట సాఫ్ట్వేర్ టీచర్స్ ఒకడు దీంట్లో లండన్ లో ఉన్నాడు. ఒకడు లండన్ లో కాదు సింగపూర్ లో ఉన్నాడు ఒక ఫ్రెండ్. ఫ్రెండ్ నా క్లాస్మేట్ పిల్లోడే జతలో చదువుకున్నాడు 7th 8th 9th. వద్దురా ఈ లైఫ్ వద్దు మనకంటే, నీ లైఫ్ బెటర్ అంటారు. కొత్తగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానీ పాపం ఎడ్యుకేషన్ అయ్యి బయట ఏదో మామూలు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ ఉన్నా వాళ్ళు వ్యవసాయం రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు కొందరు ఏమవుతారంటే వచ్చి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతుంటారు. కొందరు అయితే సస్టైనబుల్ అవుతారు, సక్సెస్ అవుతారు. సో కొత్తగా ఎవరైనా వ్యవసాయానికి రావడానికి వాళ్ళకి మీరేమన్నా చెప్తారా, సలహా ఇస్తారా? సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకున్న వాళ్ళంతా గవర్నమెంట్ జాబ్ చేయాలని చదువుకుంటారు. అందరికీ దొరకదు కదా గవర్నమెంట్ జాబ్. ఫార్మింగ్ లో ఒక్కసారి రెండుసార్లు ఫెయిల్ అవుతారు, కష్టపడుకుంది ఏంది రాదు. ఇప్పుడు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఫాస్ట్ ఫెయిల్ అయింది అనేది లైఫ్ లో కామన్ అయిపోయింది. ఒకసారి పంట వస్తుంది, ఒకసారి రాదు. ట్రై చేస్తాండి అలా. ఇప్పుడు లాస్ అయిందని అని వదిలేసి మనం వెళ్తే దానికి విలువ ఉండదు, రైతుకు విలువ ఉండదు. కంపల్సరీ రావాలంటారు, చేసుకోవచ్చు అంటారు? చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఒకసారి పోయినా ఒకసారి లాభం వస్తుంది. ఎందుకు మరి వెళ్తున్నారు కొందరు లాస్ అయ్యి? అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సార్. అది మెయిన్, అది మెయిన్ ఇంట్రెస్ట్ తో రారు. డబ్బులు వస్తాయనే ఒక ఆలోచనతో వస్తారు. ఒకటే సంవత్సరంలో మొత్తం జరిగిపోతుంది, జరిగిపోతుందని వస్తారు. ఒకేసారి నేను సంపాదించుకొని వెళ్ళిపోదామని, అది రాదు కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్తారు అక్కడికే. ఓకే, ఇప్పుడు ఇది మీరు ఇక్కడ ఫీల్డ్ లో ఎన్ని ఎకరాల్లో అల్ల నేరేడు ఉంది? 9 ఎకరాలు. 9 ఎకరాలు. సో ఈ 9 ఎకరాలు ఇది ఎటువంటి నేల? ఎటువంటిది? ఎర్రనేల సార్. ఎర్రనేల దీనికి అనుకూలం. అలానే నల్ల రేగడి అయితే కొద్దిగా నీళ్లు ఎక్కువగా అవకాశం. ఇది అయితే మంచి తీర్చేస్తుంది, అనుకూలంగా నీరు నీళ్ళు ఉండొద్దు. సో ఇప్పుడు ఈ అల్ల నేరేడు అనే సాగు అనేది మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంది? ఎక్కడన్నా మీ విలేజ్ లో ఉన్నాయా చుట్టుపక్కల? ఇక్కడెక్కడ లేదు సార్, బళ్ళారి డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. బళ్ళారి డిస్ట్రిక్ట్? అక్కడ పోయి చూసారా మీరు? బళ్ళారి డిస్ట్రిక్ట్ లో చూసాం. చూసి వచ్చి బాగానే లాభదాయకంగా ఉందనిపించి మీరు స్టార్ట్ చేసిందా? ఇది ఇప్పుడు ఉన్నది క్రాప్ ఎన్ని సంవత్సరాల క్రాప్? ఇప్పుడు 4 ఏళ్ల చెట్టు సార్. ఇది 4 ఏళ్ల చెట్టు. 4 ఏళ్ల చెట్టు. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ మొక్కలు తీసుకొస్తారా నా నర్సరీ నుండి? నా మొక్కలు నర్సరీ నుంచి. ల్యాండ్ ను ఎట్లా ప్రిపేర్ చేస్తారు? సేమ్ కల్టివేటర్ తీసుకొని మీరు మొక్కలు ఎక్కడి తీసుకొస్తారా? ఈ చింతామణి తెచ్చు సార్. చింతామణి వాళ్ళది ఫార్మింగ్ ఉంది, ఫార్మింగ్ తోట ఉంది, నర్సరీ.
అలా నేరడు ఉంది, జమ నేరడు ఉంది, దాదాపు అలా నేరడ అల్లా నేరేడే చెమ్న అట్లా కూడా ఉంటాయి. నేరేడే కానీ అందులో వెరైటీ అల్లా నేరేడ్ అనేది ఒక వెరైటీ పేరు. వెరైటీ పేరు జనరల్గా మనం అంటాం అల్లా నేరేడ్ అల్లా నేరేడ్ అంటే పిలువం అల్లా నేరేడు. ఇది జమ్ము నేరేడు వేరు ఉంటది. దీనిలో మూడు నాలుగు కానీ అందులో మూడు నాలుగు రకాలు ఉన్నాయి. ఓకే, దీన్ని మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు 9 ఎకరాలు వేసినారు. సో ఫస్ట్ ఎకరాన మీకు ఎన్ని మొక్కలు తీసుకో ఎన్ని పట్టినాయి మీకు, ఎంత డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు, రేట్ ఎంత వాటికి? ఎకరానికి 70 చెట్లు, డిస్టెన్స్ వచ్చేసి 25 ఫీట్లు చెట్టుకు చెట్టుకు. ఎటు చూసినా 70 చెట్లు. మొక్క రేట్ ఎంత పడ్డది? ఒక మొక్క రేట్ 280 రూపాయలు ఒక మొక్క. 70 అంటే దాదాపు ఒక 15-20 వేలు దగ్గర దగ్గర 20 వేలు మొక్కల పెట్టుబడి. సో మీరు తెచ్చుకున్న వెంటనే ఈ గుంతలు తీసుకొని వేసుకుంటారు, ఈ డిస్టెన్స్ తీసుకుంటారు. ఏం వేస్తారు గుంతలలో ఎరువులు? మామూలు ఆకు, వేపాకు, కాకపోతే గుంతుల్లోకి ఎరువు ఎట్లా డ్రిప్లలో ఇస్తారా? మామూలు చెట్లకు మామూలు ఎరువు వేసిన తర్వాత రవాణగా నాటిన తర్వాత. ఇప్పుడు తెచ్చేటప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏజ్ మొక్క తీసుకొస్తారు మీరు? ఇది 2-3 నెలల చెట్టు సార్. అంతే 2-3 మంత్స్ ప్లాంట్ నే తీసుకొస్తాను. తీసుకొచ్చి మీరు నాటుతారు. ఇప్పుడు ఇది 4 ఇయర్స్ అయింది. అవును. ప్లాంట్ నాటిన తర్వాత మీకు ఎరువులు ఇచ్చే క్రమం ఎట్లుంటుంది? మళ్ళీ డ్రిప్స్ సిస్టమ్ లో ఇట్లానే ఇస్తారా, లేకుంటే మామూలుగా ఇట్లా? మామూలుగానే సార్. డిఏపి యూరియా గుంతల్లో వేస్తారా? గుంతల్లో ఏమి ఇవ్వరు? ఇంకా ఏం లేదు. ఇట్లా ఎన్పికి అటువంటి డ్రిప్ సిస్టమ్ ఎందుకు మీరు పెట్టండి ఇందులో? వాటర్ కోసం సార్. మనం దీనికి కూడా డ్రిప్ తోనే ఇస్తేనే బాగుంటుందా? డ్రిప్ తోనే బాగుంటుంది. అటొకటి ఇటొకటి రెండు లైన్లు. ఇందులో మరి వాటర్ కూడా మనకు ఎక్కువ అవసరం ఉంటుందా దీనికి అల్లా నేరేడుకు? ఇప్పుడే సార్ క్రాప్ వదిలిన తర్వాత. మొక్క పెట్టేటప్పుడు కూడా తడిపి పెట్టుకోవాలి కదా? అవును. తర్వాత క్రాప్ ఎప్పుడైతే వదులుతారో అప్పుడు అప్పటి నుంచి ఎక్కువ పడతాయి వాటర్. ఎక్కువ కంపల్సరీ ఉండాలి. వాటర్ ఫెసిలిటీ అనేది బాగుంటుంది, ఉండాలి. అది ఎండాకాలం బాగా. ఎండాకాలం వర్షాకాలమే తట్టుకుంటాయి. తట్టుకుంటాయి 15 రోజులు నెలకు ఒకసారి వర్షం వచ్చినా తట్టుకుంటాయి. ఎండాకాలం మాత్రం కంపల్సరీ. కంపల్సరీ చలికాలం కూడా కొద్దిగా ఇవ్వబడదు. ఇప్పుడు ఇందులో కూడా కలిపి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు వాటర్. వాటర్ వాటర్ ఇవ్వడం అనేది చలికాలం కొద్దిగా ఇదైనా స్టార్ట్ అయిపోయింది, కొద్దిగా ఒక మంత్ అయిందంటే స్టార్ట్ చేయాలి. ఇందులో మీరు కలుపు ఎట్లా ఇచ్చింది? కలుపు తీయడం ట్రాక్టర్ ట్రాక్టర్ ఇప్పుడు ఆ చెట్టు చుట్టూ కూడా పెద్ద ఇది ఉంది కదా, అక్కడ కలిపింపారు కదా మీకు? కలిపింపారు కదా సార్. దాంట్లోనే కట్ చేస్తారు. చెట్టు కట్ చేసిన తర్వాత ఆకు కొనలన్నీ వస్తాయి కదా, ఆడే కట్ ఆడే వేస్తారు. అందులో మల్చింగ్ లెక్క వేసుకుంటారు. సూర్యరశ్మి ఎండబడదు కాబట్టి కలపను. చెట్టు చుట్టూ కలుపు సమస్య ఏం లేదు. మధ్యలో అంతర్సేద్యం చేసుకుంటారు. ఇది ముఖ్యంగా ఇది ఇప్పుడు ఎండాకాలం చలికాలం అంటే వర్షాకాలం ఎక్కువ ఉంటుంది కలుపు ఉంటుంది ఉంటుంది. అప్పుడు కంపల్సరీ అప్పుడు డ్రిప్ వేర్ ఉండదు కాబట్టి రెండు పక్కల తోలుతాం అనమాట ట్రాక్టర్ మొత్తం. ఇప్పుడు ఎరువులుగా అంతేనా మీరు మామూలుగా చెట్టు చెట్టు కొంత ఎరువు డిఏపి అట్లా వేసుకుంటారు? ఇక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వరు? ఎరువులు అవసరం అనేది తక్కువ వీటికి? తక్కువ, చాలా తక్కువ. తక్కువ డ్రిప్ లో సాల్యుబుల్ అనేది తక్కువ. ఇవన్నీ ఇవ్వరు జనరల్ గా? సాల్యుబుల్ ఇస్తారు సార్, కాకపోతే సైజ్ వచ్చేదానికి. ఓ, కాయ వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారా లిక్విడ్ ఫెర్టిలైజర్? ఎన్పికే 319లు ఇస్తారు. ఇస్తారు తక్కువ మొత్తంలో, అంత అవసరం. ఇటు మనకు దీని యొక్క చీడ పీడలు ఏమంటాయి? ఇప్పుడే సార్, మార్చి ఏప్రిల్ లోనే మామిడికాయ సీజన్ లోనే. మామిడికాయ సీజన్ లో వచ్చే టైంలో ఏం వస్తాయి ఇందులో ముఖ్యంగా? ఊజీ వస్తుంది. ఊజీ అంటే అదేనా పండు? అదే సేమ్. ఇంకేం వస్తాయి? అదే పచ్చిపురుగు వస్తుంది. పచ్చిపురుగు వస్తుంది సార. వాటికి ఏం ఏం మందులు వాడతారు మామూలుగా? కెమికల్ సార్? అదే కెమికల్ షాప్ లో మీరు చెప్తారా ఇట్లానే? చెప్తాం. వాళ్ళు సజెస్ట్ చేస్తే దాన్ని మీరు స్ప్రే చేసుకుంటారు. ఎన్ని ఎన్ని సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది మనకు? ఒక్కసారి కటింగ్ పంట కొదిలితే ఒక ఒక 5-6 స్ప్రేయింగ్ ఉంటాయి. 5-6 సార్లు కంపల్సరీ అంటే మీకు ట్రాక్టర్ ఉంది? ట్రాక్టర్ తోనే స్ప్రేయింగ్ ఒక 4-5 టైమ్స్ కంపల్సరీ స్ప్రే చేస్తాం. చేస్తాం, కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు వేసింది మన మొక్క నాటుతారు, నాటిన తర్వాత 3 నెలల మొక్క కదా? మూడు నెలల మొక్క నాటుతారు. నాటినాక క్రాప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పూత గానీ కాత గానీ? 5 ఏళ్ళకి. 5 ఏళ్ళకు? 5 ఇయర్స్. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు అంతర పంటలు వేసుకోవచ్చు ఏమన్నా? ఏం సార్? ఒక 2 ఏళ్ళు వేసుకోవచ్చు సార్. స్టార్టింగ్ 2 ఏళ్ళు? 2 ఏళ్ళు వీలు కాదు. ఎందుకు? చెట్టు పెరిగే కొద్ది విడలు పెరుగుతుంది కదా, ఇబ్బంది. గ్యాప్ ఉండదు, గ్యాప్ ఉండదు, అంత పెరుగుతుంది. కాబట్టి ఓన్లీ ఒక 2 ఇయర్స్ మాత్రం ఇంటర్ క్రాప్స్ ఏమైనా వేసుకోవచ్చు. మీరు వేసిన ఇందులో
టమాటో పెట్టుకోవచ్చా? కాకపోతే చెట్టుకి దెబ్బ స్ప్రేయింగ్ కానీ మళ్ళీ ఇంకోటి దీనికి ఉండే రోగం దానికి తగులుకునే ఇంటర్ క్రాప్స్ వేస్తే కొద్దిగా ఇప్పుడు కాయ ఏర్పడే కాబట్టి ఆ టైంలో ఇంటర్ క్రాప్ వేస్తే పెస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. చిన్నప్పుడు 2 ఇయర్స్ ఏజ్ లో కాయ ఉండదు కాబట్టి రెండేళ్ళ వరకు స్టార్టింగ్ పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు వేసుకుంటే మనకేం ఇబ్బంది ఉండదు. క్రాప్ ఇప్పుడు మీకు 5 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది, ఏ మంత్ లో స్టార్ట్ అవుతుంది? ఇది మామూలు సార్, జూన్ జూలైలోనే. జూన్ జూలైలో కటింగ్ వస్తుంది. డిసెంబర్ లో మనం ఎరువులు వేసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి లో పూత స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో పూతది, మళ్ళీ సేమ్ మళ్ళీ జూన్ జూలైలో మన క్రాప్ కటింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు క్రాప్ ఇందులో నుంచి తీసిందా సార్? పోయినసారి వచ్చింది తక్కువ. పోయినసారి ఇక్కడ ఒక చెట్లు అన్ని మొత్తం రాలే, మొత్తం రాలే. కమర్షియల్ క్రాప్ ఏం వెళ్ళలేదు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కమర్షియల్ క్రాప్ ఇప్పుడు ఈసారి కూడా తక్కువే సార్ వచ్చేది, నెక్స్ట్ ఇయర్ వస్తాయి అన్ని. ఇది 5th ఇయర్ కదా? 4 ఇయర్. 4 ఇయర్, ఓకే. 5th ఇయర్ బాగా వస్తుంది. 5th ఇయర్ ఎంత వస్తుంది? 4th ఇయర్ పోయినసారి అంతే సార్, ఒక 3-4 గంటలు వచ్చింది. అంతే ఈసారి కూడా అంతేనా? అంతే, ఒక అంతే మాక్సిమం ఒక టన్ రావచ్చు. ఏమన్నా హెచ్చు తక్కువ అంటే 5th ఇయర్ మనకు వస్తుంది కదా, 5th ఇయర్ తర్వాత అప్పుడు ఎంత మనకు దిగుబడి, అంటే మాక్సిమం దీని దిగుబడి కెపాసిటీ ఎంత? అలా నేరేడు ఎకరానా సార్? నాకైతే ఐడియా లేదు సార్ మనకి. ఇది అంటే మీరు ఇప్పుడు మొక్కలు తెచ్చిన నర్సరీ నుండి ఎవరో తోటలు తెలుసుకున్న వాళ్ళని ఉంటారు, వాళ్ళు చెప్పింది ఎంత? వాళ్ళు చెప్తారు సార్, చెట్టుకి 100 కేజీలు చెప్తారు. 100 కేజీలు, అంటే ఒక ఎకరంలో మనకు 100 అంటే దాదాపు 7 టన్నులు వస్తాయి ఒక ఎకరం వాళ్ళు చెప్తారు. మీకు ఎంత అనుకున్నారు? మీరు వేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా? వేసేటప్పుడు ఐడియా ఉంటుంది అనుకోండి సార్, కాకపోతే వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. అంతే సార్, మినిమం చెట్టుకి 50 కేజీలు లెక్కేసుకోవాలి. అంటే 3 టన్నులు అంతే మనం మినిమం వేసుకోవాలి. మాక్సిమం కాకుండా మినిమం 3 టన్నులు అయితే వస్తుంది. దీన్ని ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు సార్? పోయినసారి బిజాపూర్ వెళ్ళింటి, మళ్ళీ అనంతపురం, ఇక్కడే లోకలే. లోకల్ తక్కువ ఉన్నాయి కాబట్టి సరుకు, కాబట్టి లోకల్ వాళ్ళు. ఎంత మీకు మార్కెట్ లో ఏమి టన్ను రేట్ ఎట్లా దొరికే అవకాశం ఉంటుంది? కేజీ 100 రూపాయలు.9 లక్షల అంటే బానే వస్తుంది ఆదాయం, మంచి 25 లక్షల ఆదాయం వస్తుంది 9 ఎకరాలు మినిమం రేట్ చెప్పిన. మీకు పెట్టుబడి ఎంత అవుతుంది దీనికి? పెట్టుబడి వస్తుంది సార్ చెట్టుది, ఇప్పుడు 5 ఏళ్ళ వరకు వెయిట్ చేయాలి మనము. అవును, అప్పటి నుంచి స్ప్రేయింగ్ లో చెట్టు ఎరువులు చెట్టు కాస్ట్ అన్ని ఉంటాయి కదా. ఎకరానా స్టార్టింగ్ 3 సంవత్సరం ఎంత ఉంటుంది మనకు? 20,000 అయితే మీకు మొక్కలకే పోయింది, 20,000 ఎక్కువ వెళ్తుంది సార్. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూలీలు ఎంత వస్తుంది ఎకరానా? ఎకరానికి దాదాపు 50,000 దాకా వస్తుంది సార్ ఫస్ట్ ఇయర్. మళ్ళీ ప్రతి సంవత్సరం తర్వాత? ప్రతి సంవత్సరం ఇంకా అదే ఉన్నది వస్తుంది, స్ప్రేయింగ్స్ ఉంటాయి కాబట్టి వస్తుంది. జాగ్రత్త స్ప్రేయింగ్స్ వర్కర్స్ అంతర్సేద్యం కంపల్సరీ. ఎకరానే 50,000 పెట్టుబడి అనేది అవుతుంది కంపల్సరీ. ఎకరానే 50,000 అనేది ఉంటుంది మీకు. 9 ఎకరాలు అంటే దాదాపు 4-5 లక్షల పెట్టుబడి పోతుంది. ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. దీనికి కంపల్సరీ 100 రూపీస్ రేట్ ఉంటుందా లేకుంటే పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది రేట్? ఉంటుంది సార్, యావరేజ్ 100 రూపీస్ ఉంటుంది. అంటే మీరు దాదాపు ప్లాన్ గానే వేసిండ్రు క్రాప్ అనేది? అంటే మామూలు పంటలు వేస్తే 6 నెలలు 3 నెలలు సంవత్సరము ఈ పెస్ట్ రావడము నష్టపోవడం ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ పంట అయితే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఒక 3 నెలలు ఇంట్రెస్ట్ పెడితే కటింగ్ వస్తుంది. కటింగ్ వస్తుంది, లాభదాయకమనే ఈ క్రాప్కి వెళ్ళి మంచి లాభదాయకం. ఎందుకంటే ముఖ్యంగా ఈ చిన్న అంటే మనకు తక్కువ కాలంలో పంటలు తీయాలి, మళ్ళీ అంతర్సిద్ధం చేయాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ విత్తనం వేయాలి, మళ్ళీ తీయాలి. ఇదైతే ఒకసారి పెడితే మనం సంవత్సరం ఎన్ని దీనికి క్రాప్ ఎంత వయసు అంటే ఎన్ని సంవత్సరాల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు దీనికి? ఇంత అంటే ఒక 20 నుంచి 30 ఏళ్ళు బాగా పెద్ద చాలా సంవత్సరాలు దాదాపు. ఇక 30 సంవత్సరాలు అంటే మన జీవితకాలమే సరిపోతుంది. 30 సంవత్సరాల దాకా దీనికి దిగుబడి తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇందులో కూడా మనకు నర్సరీలో తెచ్చేటప్పుడు మొక్కలు క్వాలిటీ మంచి నర్సరీ ఉంటే అటువంటి ఏమన్నా ఉంటుందా లేకుంటే నార్మల్గా దొరుకుతాయి? పర్వాలేదు, దొరుకుతాయి సార్, నార్మల్గా దొరుకుతాయి చెట్లు. మనకి మనం ఆలోచన చేసే దాన్ని బట్టి పోతాయి సార్ అవి. మంచి చెట్లు కావాలంటే నర్సరీ లేదు కుంభవల్ల, వద్దులే ఏదో ఒకటి పెట్టేస్తాం నేరుడే కదా అని అనుకుంటే దొరుకుతాయి. లోకల్లో దొరుకుతాయి నేడు చెట్లు, నర్సరీలో దొరుకుతాయి. మన ఫారెస్ట్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, ఆడిట్ వాళ్ళు ఇస్తారు. ఆడిట్ వాళ్ళు ఇచ్చింది దండి పెట్టినారు, చెట్లు అవి సరిగ్గా రాలే, కొన్ని వచ్చినాయి. ఇంట్రెస్ట్గా చూసుకునే వాళ్ళు పెంచినారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పెట్టి వదిలేసినారు. ఎందుకు అని
మన వాళ్ళ డబ్బు పెట్టిండ్రు కదా, గవర్నమెంట్ లో ఫ్రీగా ఇచ్చింటారు, లేదా ఆడిటర్ లో ఫ్రీగా ఇచ్చింటారు. బాగా వస్తే సరే తీసుకోవడం, లేకుంటే అంతే. మన డబ్బులైతే ప్రతిరోజు జాగ్రత్త. ఇప్పుడు ఈ తోట ఉంది, కొత్తగా రైతులు ఎవరైనా వేయాలనుకుంటారు, సో దీంట్లో మనము అంటే డైలీ రావాలా, వారం రోజులకు రావాలా, మన కంపల్సరీ మన నిఘా ఉండాలా, లేకుంటే వేసి మామూలుగా చూసుకున్నా సరిపోతుందా? చూస్తున్నారు సార్, రోజు కంపల్సరీ చూస్తున్నారు. ఎప్పుడో సంవత్సరం క్రాప్ కదా అని చెప్పి అట్లా మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి వచ్చేది, నెలకు ఒకసారి వచ్చి చూసిపోయేది, అట్లా ఉండదు. కంపల్సరీ రెండు రోజులకు మూడు రోజులకు చూస్తాను. పెస్ట్ ముఖ్యంగా కాయ ఏర్పడ్డప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెట్టాలి రోజు. మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ జనవరి నుంచి మనం ప్రతిసారి ఫెర్టిలైజర్ ఇవ్వడం, మామూలు డ్రిప్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ చేసుకుంటాం. ఎరువులు వేస్తే డేట్లీ అదే వస్తుంది, ఫిబ్రవరి మార్చిలో. సో ఈ ముఖ్యంగా దీనికి పెట్టుబడి అయితే తక్కువ ఉంది, ఎకరానికి 50,000 ఉంది. మరి చాలా మంది రైతులు దీని వైపు ఎందుకు వెళ్ళరు? ఇంట్రెస్ట్ ఉండాలి కదా సార్ అందరికి పెంచి. దీంతో లేబర్ పెద్ద ప్రాబ్లం దీనికి. ఎందుకు కాయలు వచ్చినప్పుడు విడిపించేసారి పెద్ద కష్టం. ఎట్లా? దీన్ని ఒక కాయ కింద పడినా కాయ వేస్టే. ఇప్పుడు ఇది మీరు కాయలు ఎట్లా కట్ చేస్తారు? ఒక్కొక్కటే పిక్కోళ్ళంతే స్టాండ్ వేసుకొని, స్టాండ్ వేసుకొని ఒక్కొక్క కాయ తెంపాలా? మరి లేబర్ చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. కూలీల సమస్య ఉంటే కష్టం. అవును, చాలా కూలీలు చాలా మంది వాళ్ళు, 9 ఎకరాలని ఇంకా చాలా. అందుకని చెప్పేసి ఎవరు వెళ్ళరు, కూలీల సమస్య ఉంటుంది, సరిగా రారు, ఆ క్రాప్ లో అయితే ఇబ్బంది అవుతుంది. మీకు కూలీల సమస్య ఏం లేదా? మరి ఉంది సార్, ఉంది కానీ కష్టపడుతున్నారు. చేస్తాం, డబ్బులు రావాలి చేద్దాం. అదే డబ్బులు రావాలంటే ఏదో కష్టపడి చేయాలన్న, ముఖ్యంగా కూలీల సమస్య అనేది ఉంది. ఉంది, దాంతోనే కొద్దిగా వెనుక ముందు ఆలోచిస్తాను వెళ్ళిన తర్వాత. ఇంకా ఇందులో ఏమన్నా జాగ్రత్తలు? జాగ్రత్తలు ఏమన్నా సార్, లేబర్ మెయిన్ ప్రాబ్లం. దీనిలో పంట పండేది పెద్ద కష్టం కాదు, చెట్లు పెద్ద కష్టం కాదు, ఏది కష్టం కాదు, లేబర్ పెద్ద కష్టం, అదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది మనకు వీరు చెప్పేది, ముఖ్యంగా అల్ల నేరేడు సాగులో మంచి ఆదాయం అనేది ఉంది, ఎకరాన పెట్టుబడి కూడా చాలా తక్కువ, ఎకరాన 50,000 పెట్టుబడి, ఆదాయం బాగుంటుంది. బట్ ఈ అల్ల నేరేడు సాగులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు మూడు. మనకు ఇందులో కూలీల సమస్య అనేది ముఖ్యంగా ఉంటుంది, ఎందుకంటే మనము అల్ల నేరేడు పండ్లు అయిన తర్వాత దాన్ని తెంపడానికి ఒక్కొక్క పండు తెంపాల్సి ఉంటుందని చెప్తున్నారు వీరు. దానికి చాలామంది ఎక్కువ మంది లేబర్ అనేది కూలీలు అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. మీ చుట్టుపక్కల కూలీల కొరత లేనట్టయితేనే ఈ సాగు వైపు వెళ్ళాలి. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, రైతు ఒకసారి పెట్టుబడి 50,000 పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా 5 సంవత్సరాల వరకు దీన్ని పంట వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరము 50,000 కానీ 60,000 70,000 పెట్టుబడి పెట్టుకుంటూ ఈ తోటను గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతూ వాటర్ ఇస్తూ కలుపు తీస్తూ ఇవన్నీ రైతు 5 సంవత్సరాల వరకు చూసుకోవాల్సిన ఉంటుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు వెయిట్ చేయడము, కూలీల సమస్య అనేది ఈ రెండు మీరు అంశాలను గింత అధిగమించినట్లయితే ఈ పంట రైతుకు చాలా ఆదాయాన్ని ఇస్తుంది, చాలా మంచి ఇన్కమ్ అనేది రైతుకి ఇస్తుంది. ఇందులో చీడపీడలు కూడా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రైతులు ఎవరైనా కొత్తగా సాగు చేసినట్లయితే ఇటువంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి రైతుల క్షేత్రాలను సందర్శించండి, రైతులతో మాట్లాడండి, పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోండి. అన్ని విషయాలు తెలుసుకొని అవగాహన వచ్చిన తర్వాతనే ఈ పంటల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.